ఎప్పుడైనా పడ్డావా? ఏం పేరు? ఇక్కడ ఎందుకు ఏం చేయలేదు? రెండేళ్ళకి చూస్తున్నారా? అన్ని గ్యాప్ రిటర్న్ అవుతున్నాయి. వాయిస్ మేము ప్రతి నెల 2వ మరియు 4వ శుక్రవారం రోజు ఇక్కడ సదరం క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు డే బై డే ప్రతి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం మాకు వీళ్ళు వికలాంగులు తాకిడి ఎక్కువైపోయింది. దానికోసం అని చెప్పి మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకా ఎట్లా చేయాలి అని చెప్పి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి క్యాంపులు ఇంకొక ఎక్కువ కండక్ట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. అది ఇప్పుడు ఈ సదరం సర్కిల్ వచ్చే వాళ్ళు చాలా మంది వస్తున్నారు కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది మాకు. దీని గురించి కలెక్టర్ గారి ఆదేశాల కోసం మేము చూసాం. కలెక్టర్ గారు కలిసి వారి ఆదేశాల మేరకు మేము మళ్ళీ సదరం క్యాంపు ఎట్లా కండక్ట్ చేయాలనేది మేము మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాము. మంది వస్తున్నారు, ఒక 2-3 వేల మంది వస్తున్నారు ఒకటేసారి. అంత 2-3 వేల మంది అసెస్ చేయడం కూడా చాలా కష్టం. సింగిల్ డే అంటే మంత్లీ 2 టైమ్స్ అనేది. దాన్ని ఎట్లా చేయాలనేది మేము డిస్కస్ కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఫర్దర్ కౌంటర్ లేకనా లేకపోతే వచ్చేసి అట్లా కాదు, డైలీ కొంతమంది చూద్దామా అట్లా ప్రతిరోజు ఒక 20 మందిని ముందే ఇది వచ్చే వాళ్ళని ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ ఒక 20-20 మందిని అది ఎగ్జామ్ చేయడానికి మేము ట్రై అట్లా అనుకుంటున్నాం. మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అది ఇంప్లిమెంట్ చేద్దామా లేదా అనేది నేను కలెక్టర్ గారి ఆదేశం మీద మేము నడుచుకుంటాం. ఓకేనా?